వందేళ్ల మన తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లు రాబట్టి టాప్ 10లో నిలిచిన మూవీస్ గురించి ఈ వీడియోను తెలుసుకుందాం. దానికంటే ముందు ఎలాంటి వినోదమైన మూవీ కంటెంట్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను నొక్కండి. మీకు ఏ టాపిక్ పై వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. ఎక్కువ మంది కామెంట్ చేసిన టాపిక్ ని ఎంచుకుని తర్వాత వీడియో తయారు చేస్తాము. నంబర్ 10 రంగస్థలం. ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. డైరెక్టర్ సుకుమార్. ఈ మూవీకి మెయిన్ లీడ్ వచ్చేసి రామ్ చరణ్ అండ్ సమంత. ఈ మూవీకి 60 కోట్ల బడ్జెట్ పెడితే లాంగ్ రన్ లో 220 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు రాబట్టి రామ్ చరణ్ కెరీర్ లో 200 కోట్ల మార్కు దాటిన మొట్టమొదటి సినిమాగా నిలిచింది. సర్కారు వారి పాట. ఈ మూవీకి దర్శకుడు పరశురామ్. ఈ మూవీకి మెయిన్ లీడ్ వచ్చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ కీర్తి సురేష్. ఈ మూవీకి 60 కోట్ల బడ్జెట్ పెట్టగా లాంగ్ రన్ లో 230 కోట్ల వరకు గ్రాస్ ను రాబట్టి టాప్ 9లో నిలిచింది. నంబర్ 8 సైరా నరసింహారెడ్డి. ఈ మూవీకి దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ మూవీ 2019లో రిలీజ్ అయింది. మెయిన్ లీడ్ చిరంజీవి అండ్ నయనతార. సైరా మూవీకి దాదాపుగా 200 కోట్ల వరకు బడ్జెట్ పెట్టగా లాంగ్ రన్ లో 240 కోట్ల వరకు గ్రాస్ ను రాబట్టి టాప్ 8లో నిలిచింది. నంబర్ 7 సర్లేరు నీకెవరు. ఈ మూవీకి దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ మూవీ 2020లో రిలీజ్ అయింది. మెయిన్ లీడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ రష్మిక. ఈ మూవీకి 75 కోట్ల వరకు బడ్జెట్ పెట్టగా లాంగ్ రన్ లో 260 కోట్ల వరకు గ్రాస్ ను రాబట్టి టాప్ 7లో నిలిచింది. అలాగే సూపర్ స్టార్ కెరీర్ లో 200 కోట్ల మార్కు దాటిన మొట్టమొదటి సినిమాగా నిలిచింది. నంబర్ 6 అలా వైకుంఠపురంలో. ఈ మూవీ 2020లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ మూవీకి 100 కోట్ల బడ్జెట్ పెడితే 280 కోట్ల వరకు గ్రాస్ ను రాబట్టి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీకి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మెయిన్ లీడ్ అల్లు అర్జున్ అండ్ పూజా హెగ్డే. అలా వైకుంఠపురంలో మూవీ 200 కోట్ల మార్కు దాటడంతో అల్లు అర్జున్ కెరీర్ లో 200 కోట్ల కొట్టిన మొట్టమొదటి సినిమాగా నిలిచింది. నంబర్ 5 పుష్ప ది రైజ్. ఈ మూవీ 2021లో రిలీజ్ అయింది. ఈ మూవీకి బడ్జెట్ 200 కోట్లు. ఈ మూవీ లాంగ్ రన్ లో 365 కోట్ల వరకు గ్రాస్ ను రాబట్టి 2021 గాను ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీకి మెయిన్ లీడ్ అల్లు అర్జున్ అండ్ రష్మిక మదన్న. డైరెక్టర్ సుకుమార్. నంబర్ 4 సాహో. ఈ మూవీ 2019లో రిలీజ్ అయింది. డైరెక్టర్ సుజీత్. మెయిన్ లీడ్ ప్రభాస్ అండ్ శ్రద్ధా కపూర్. సాహో మూవీకి దాదాపుగా 350 కోట్ల వరకు బడ్జెట్ పెడితే మిక్స్డ్ టాక్ తో కూడా 430 కోట్ల వరకు గ్రాస్ ను రాబట్టి సంచలనమే సృష్టించింది. నంబర్ 3 బాహుబలి ది బిగినింగ్. ఈ మూవీ 2015లో రిలీజ్ అయింది. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. మెయిన్ లీడ్ ప్రభాస్ అండ్ అనుష్క. ఈ మూవీకి దాదాపుగా 180 కోట్ల వరకు బడ్జెట్ పెడితే లాంగ్ రన్ లో 650 కోట్ల వరకు గ్రాస్ ను రాబట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా 2015 సంవత్సరంగాను ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నెంబర్ 2 త్రిబులర్. ఈ మూవీకి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీకి దాదాపుగా 550 కోట్ల బడ్జెట్ పెడితే 1150 కోట్ల వరకు గ్రాస్ రాబట్టి ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బడ్జెట్ విషయంలో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగా ఇండియాలో టాప్ 1లో నిలిచింది. నెంబర్ 1 బాహుబలి ది కన్క్లూజన్. ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. మెయిన్ లీడ్ ప్రభాస్ అండ్ అనుష్క. ఈ మూవీకి దాదాపుగా 250 కోట్ల వరకు బడ్జెట్ పెడితే 1810 కోట్ల వరకు గ్రాస్ ను రాబట్టి ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇవి ఫ్రెండ్స్ టాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు. ఎంతవరకు చూసారంటే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. దయచేసి వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను నొక్కండి.